నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జడ్జర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ఆధిపత్యం చాటాయి తెలుగుదేశం పార్టీ మూడు పర్యాయాలు విజయం సాధించింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా జడ్చేర్లా నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసింది తెరాసకు చెందిన సి లక్ష్మిరెడ్డి సమీప తెలుగుదేశం ప్రత్యర్థి ఎం చంద్రశేఖర్ పై విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్పై విజయం సాధించాడు ఇక రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికలలో మహాకూటమి తరఫున పోటీలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లు రవిపై విజయం సాధించారు పద్దెనిమిదిలో ఇక్కడ కారు జోరు కొనసాగింది అయితే కారు స్పీడ్ కి బ్రేక్ వేయడానికి రేవంత్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇందుకోసం ఆయన సతీమణి గీతని రంగంలోకి దించను తెలుస్తోంది ఎర్రశేఖర్ మల్లురవి వంటి నేతలు ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఎదుర్కోవడానికి అంతకు మించి కసరత్తులు జరగాలని భావించి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా జుడ్చెర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఆయన సన్నిహితులు అంటున్నారు ఇదే జరిగితే జడ్చర్లలో కాంగ్రెస్ బాగా వేయడం ఖచ్చితమే అంటున్న టీపీసీసీ వర్గాలు అంటున్నాయి ఇక గీత అభ్యర్థిత్వానికి మల్లు రవి కూడా అంగీకరించారని టాక్ అయితే ఉంది మల్లు రవి ప్రస్తుతం రేవంత్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు రేవంత్ పై ఈగ వాలనివ్వడం లేదు అందుకే గీత పోటీ చేస్తే తమ సీటు వదులుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒక్క టికెట్ నిబంధన ఉంది మరి దానిని అధిగమించి గీతకి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి